విశాఖపట్నంలోని రాజేంద్రనగర్లో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్స్ లక్ష్యాలకు ఆకర్షితులైన కడికల క్రాంతి కుమార్ పార్స్కు ఈ కార్యాలయాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా బుద్ధుడు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్స్ నేషనల్ కన్వీనర్ కటికల శివభాగ్యరావు బహుజన, సిడబ్ల్యూసి మెంబర్ ఏపీ ఇన్ఛార్జ్ జి సీతామహాలక్ష్మి, స్నేహ టీవీ అంబేద్కర్ టీవీల హెచ్ఆర్ అండ్ అడ్మిన్ ఏజీఎం పద్మశర్మ, విశాఖపట్నం పార్లమెంటు కో కన్వీనర్ యామిని పద్మప్రియ, తుమ్మిడి బ్రదర్స్ గ్రూప్ చైర్మన్ తుమ్మిడి రామకుమార్, విశాఖపట్నం స్నేహ గ్రూప్ సీఈఓ జి మనోరంజన్, తిరుపతి స్నేహ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై శరత్ బాబు, తిరుపతి మాస్టర్కీ టీవీ డైరెక్టర్ పరమశివన్, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి రౌతు గోపి, మత్స్యకార సంక్షేమ సంఘం నాయకులు తెప్పల శాంతారాం, వీరితో పాటుగా సీనియర్ అడ్వకేట్ జహారా, మాస్టర్కీ టీవీ డైరెక్టర్ ఎన్ సంధ్య, పిఎం రాజు, పీకేఎం హిల్డెన్, మాటూరు శ్రీనివాసరావు, ఉండవల్లి శ్రీనివాసరావు, దళిత నాయకులు కంట వేణు తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. సరే నా సర్వీస్ ఇంకా మేడం గారికి ఉపయోగపడుతుంది, ఇంకా అందుకంటే ఏం కాదని చెప్పి మేడం గారు యొక్క పిలుపు మేరకు నేను జాయిన్ అవ్వడం జరిగింది. నాకు కూడా యాత్ర వచ్చాయి. దాని మీద ఏంటంటే మనం అందరం కలిసి పనిచేద్దాం, అందరితోనట్టుగా మనం మనతోనట్టుగా అందరం అని చెప్పి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.